Hello, good morning everyone. Welcome back to my channel. It's me, Priyanka. Today I want to share with you one thing. Day in my life. And one day, lo, nenu emem chestanu anedi nenu meeto share cheskovalanukuntunnanu. Naa dinacharyanta ela untundi ante poddune lechi nenu em chestanu. Ee panalato nenu naa day ni start chestanu ani. So let's start. Randi. అసలే వింటరు అందులోనూ చల్లగా చిన్న 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 చినుకులు పడుతున్నాయి బయట ఇలా పొద్దు పొద్దున్నే లేచి మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటే చుట్టూ మా ఇంటి మీద నుంచి చూస్తే చుట్టూ చెట్లు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట పొద్దున్నే లేచి ఇలా బాల్కనీలోకి వచ్చి నా కాఫీ నేను చేసుకొని ప్రశాంతంగా బాల్కనీలో తాగితే భలే ఉంటుంది తెలుసా అందులోనూ ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కదండి బోర్ కొడుతుంది సో ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు నేను లేచినా సరే ఫస్ట్ నేను బాల్కనీలోకి వచ్చి నేను చక్కని నా తులసి మాత చూసి దండం పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకొని ఒక కాఫీ కానీ లేకపోతే హాట్ వాటర్ కానీ పెట్టుకొని ఇలా బాల్కనీలోకి వస్తూ ఈ వ్యూని చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ అది నేను తాగుతూ ఉంటాను సో నా డే అంతా చాలా బాగుంటుంది అలా అంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది నాకు అట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కదా భలే ఉంటుంది కదా మంచి శీతాకాలంలో ఇలా వర్షం పడుతూ ఈ చల్లదనానికి హాట్ వాటర్ కానీ కాఫీ కానీ అలా తాగుతూ ఉంటాయి భలే ఉంటుంది సో పూజ ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాం మనం అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అంటే నేను ఖచ్చితంగా దేవుడికి దీపారాధన చేయాలి ఎవ్రీడే నేను దీపారాధన చేసుకుంటూ ఉంటాను లైక్ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత సో అలానే ఇవాళ శ్రీకాకుళం దగ్గర శ్రీకూర్మం అని ఉంది నేను సంక్రాంతికి ఎలాగో ఊరు వెళ్తున్నాను అప్పుడు చూపిస్తాను నేను మీకు ఆ శ్రీకూర్మం ఇది కూడా ఆల్మోస్ట్ తిరుపతిలోనే కొన్నాను నేను కొనలేదు అనుకుంటా అహలేదు ఇది నేను కొనలేదు నాకు ఒక తమ్ముడు ఉన్నట్లేండి ఆ తమ్ముడు ఇది అక్కను ఎప్పుడు బాగుండాలక్క అని చెప్పి నాకు ఇచ్చాడు సో వాడు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను యాక్చువల్లీ ఎప్పుడు టొటటైజ్ అనేది మనం కొనుక్కోకూడదంట ఎవరో ఒకరు గిఫ్ట్ ఇవ్వాలంట ఇది బయట పెట్టుకుందాం అనుకున్నాను బట్ ఎందుకో నాకు పూజ చేయాలనిపించి నేను తనకి పూజ చేస్తున్నాను అన్నమాట ప్రతిరోజు సో చూసారు కదండి పొద్దున్నే అతి కష్టం మీద లేచాను లేచి మొత్తానికి ఇల్లు ఉడుచుకొని ఇల్లు ఒత్తుకొని ఆ తర్వాత ఏమో మళ్ళీ ఫ్రెష్ అయ్యి పూజ కూడా అయిపోయింది అండ్ టోటలీ ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం సో టిఫిన్ చేసేసిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ మధ్యాహ్నానికి రెడీ అవ్వాలి
సో ఇదంతా షూట్ లేనప్పుడు మాత్రమే నేను ఇంట్లో ఇలా ఉంటాను. షూట్ ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ 5కే లేవాలి, ఎందుకంటే 6 to 7 లోపు నేను సెట్లో ఉండాలి కాబట్టి. ఆల్మోస్ట్ నేను ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తాను, బయట చేయడానికి పెద్దగా ఇష్టపడను సెట్లోది. సో అట్లా ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి 7 కల్లా నేను సెట్లో ఉంటూ ఉంటాను. షూటింగ్ లేకపోతే మాత్రం ఇంట్లో నా పని అంతా నేనే చేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ నేను డైలీ ఇదే తీసుకునండి, సమ్ టైమ్స్ ఇది తీసుకుంటాను, లేకపోతే ఒక్కోసారి బ్రెడ్ అండ్ పీనట్ బటర్ తీసుకుంటాను, లేకపోతే బటర్ బ్రెడ్ తీసుకుంటాను, ఒక్కోసారి పూరి తింటాను, ఇడ్లీ తింటాను, దోశ తింటాను, నాకు ఏది నచ్చితే అది తింటాను. డైట్ గీట అనేటువంటివి నా అసలు నా బ్లడ్లో కూడా లేవు అవి. అండ్ ఇంకోటి చాలామంది నన్ను ఏం అడుగుతారంటే మీ శారీస్ బాగుంటాయి అంటే డైలీ వేర్ శారీస్ కడుతూ ఉంటాను కదా, లైక్ టిక్టాక్లో చాలామంది అడిగారు అండ్ నాకు సెట్స్లో కూడా చాలామంది అడిగారు మీరు శారీస్ ఎక్కడ తీసుకుంటారు, జ్యువెలరీ ఎక్కడ తీసుకుంటారు అండ్ అది ఇది అని. యాక్చువల్లీ నేను మేకప్ అయితే పెద్దగా వేసుకోను, నాకు మేకప్ అంటే ఇష్టం ఉండదు, బట్ ఐఎమ్ యూజింగ్ లిప్స్టిక్స్. ఇంకోటి ఏంటంటే శారీస్ గురించి నేను ఒక దగ్గర శారీస్ తీసుకుంటాను, అది కూడా నేను మీకు ఒకరోజు చూపిస్తాను సరేనా. అలాగే జ్యువెలరీ అన్నారు కదా, ఆ జ్యువెలరీ కలెక్షన్ కూడా నేను ఒకరోజు అవన్నీ ఇంకొక ఎపిసోడ్లో నేను మీకు చూపిస్తాను సరేనా. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ మొలకెత్తిన విత్తనాలు. సో ఇవి ఏంటంటే ఇందులో ప్రోటీన్స్ బాగా ఉంటుంది అండ్ ఫైబర్ ఉంటుంది అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది అండ్ మనకు కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి. సో నేను ఇవాళ నేను దీనికి ప్రిఫర్ చేస్తాను బికాజ్ ఎస్టర్డే నేను పూరి తిన్నాను అందుకని. సో దాని ప్లేస్లో ఇది ఇవాళ కవర్ చేస్తాను. ఏంటి ఇంట్లో ఒక్కదాయి ఉంటుంది, ఇన్ని కాయగూరలు కట్ చేసుకుంటుంది, ఏం చేసుకుంటుంది అనే కదా మీ ఆలోచన. ఏం లేదండి, ఇవాళ మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారనమాట, అందుకని ఈ స్పెషల్స్ అని. నేను ఒకదాన్నే ఉంటే ఏదో లైక్ ఇట్స్ లైక్ ఒక బ్రౌన్ రైస్ మిలెట్స్ లేకపోతే ఏదో ఒకటి అట్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు గెస్ట్లు వస్తున్నారు కాబట్టి సో వాళ్ళ కోసం అని చెప్పేసి వెజిటేబుల్ పలావ్ అండ్ బీరకాయ టమాట కర్రీ చేస్తున్నాను. నా జీవితంలో నేను సాయి తేజ నుంచి ప్రియాంకగా మారినప్పటి నుంచి ప్రతి ఒక్కరోజు నేను ఒక లెసన్ నేర్చుకుంటూనే ఉన్నాను. ఓహో వీళ్ళు ఇలా ఉంటారా, ఓహో వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారా, ఓహో వీళ్ళు ఈ క్షణంలో వీళ్ళు ఇలా మాట్లాడతారా అని ప్రతీది నేను తెలుసుకుంటూనే ఉన్నాను. సో ఇదంతా నాకు చాలా అంటే చాలా 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 నేర్పించింది. నేను నా వీడియోస్ చూస్తూ మీకు కూడా ఎంతో కొంత నేర్పించి అంటే ఒక మంచి బాటలోకి అడుగు వేస్తే చాలా సంతోషపడతాను నేను కూడాను. ఆ గెస్ట్ ఎవరో మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా, నేను ఇక్కడ చెప్పను, డైరెక్ట్గా వచ్చిన తర్వాత మీరే చూద్దరు కానీ ఇంకాసేపట్లో వచ్చేస్తున్నారు. సో వాళ్ళు వచ్చేటప్పుడు మనం టక 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 వంటలు చేసేద్దాం. బీరకాయ కావాల్సింది కొంచెం జీర, కొంచెం ఆవాలు, ఆనియన్స్, సో మిర్చి. ఇదంతా బీరకాయ కూర కోసం అని. ఇంతలోపు ఇది ఏగుతుంది కదా, ఇది ఏగని అండి బాగాను. ఇలోపు మనం బిర్యానీకి సంబంధించినవన్నీ మనం వేసేసుకుంటాం. చెక్క, లవంగ, దీన్ని ఏమంటారో తెలియదు నాకు, దీన్ని ఇది ఈ పువ్వులు ఇవి తెలీదు నేను తెలీదు, బట్ బిర్యానీ మసాలా సామాన్లే నాకు తెలుసు. బిర్యానీ ఆకు, వంట కూడా అయిపోయింది, రెడీ చూద్దరు కానీ. చక్కటి బీరకాయ టమాటా అండ్ ఇది ఎందుకు పెట్టాను అంటే బరువుగా ఉండటం అంటే ఆవిరితో ఉడుకుతుంది కదా అని దానికి పెట్టాను. వెజిటేబుల్ బిర్యానీ కూడా రెడీ. సో దీంతోపాటు మన ఆంధ్రా స్టైల్ పెరుగు చట్నీ రెడీ. అన్నీ రెడీ అయిపోయాయి, తినటమే లేటు. ఆ గెస్ట్ కూడా వచ్చేసారు ఆల్మోస్ట్, నాకు తెలిసి కిందన ఉన్నారనుకుంటా. ఏ ఫ్లోరు అని అడిగారు అంటే నాకు కిందనే ఉండి ఉంటారు, వెళ్ళి రిసీవ్ చేసుకుందాం సరేనా.
ఇంట్లో నా బంగారు తల్లి, మా మమ్మీ అల్లరి సుభాషిణి గారు. వెల్కమ్ మమ్మీ, ఇదే మన ఇల్లు, రండి కూర్చోండి. అమ్మా ఎలా ఉంది కర్రీ? నిజం చెప్పు. వైట్ రైస్ తీసుకొస్తాను కొంచెం, సరేనా? వైట్ రైస్లో పెరుగు ఇంకా చాలు తెలియదు నేను. అవునా? అవును, పెద్దగా తిన్నాను. ఇదే అమ్మా ఒక చిన్న ఇల్లు, చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఇక్కడే ఉంటాను, బయటకి ఎక్కడికి పెద్దగా వెళ్ళను. నీకు కూడా ఎప్పుడైనా సరే మనసు బాధ అనిపించినా ఏం చేసినా సరే ఇక్కడికి వచ్చేసే నేను నీకు ఒక కొడుకుగా కూతురుగా నేను నీకు ఇక్కడ ఎప్పుడు ఇక్కడ ఉంటాను, సరేనా? చాలా మట్టుకు హెల్ప్ చేసింది ఫ్రెండ్సే. అవును, నాకు క్యాన్సర్ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ హెల్ప్ చేసింది నాకు బాబు గారు. అవును, నాకు కూడా. ఎందుకంటే నేను కూడా ఒకనొక టైంలో నేను బెడ్ మీద ఉండేటప్పుడు నాకు ఆయనే పిలిచి మరీ సహాయం చేస్తారు. నిజంగా గ్రేట్ నాకు బాబు. అవును, స్టిల్ ఇప్పటికీ నాకు ఎవ్రీ మంత్ ఆయన మనీ పంపించడం నాగబాబు గారు చేస్తూ ఉంటారు సార్. రీసెంట్గా అక్క నిహారిక అక్క వెడ్డింగ్కి వెళ్ళాము కదా, అప్పుడు కూడాను అండ్ ఆయన అంత పెద్ద పొజిషన్లో ఉండి మనల్ని దగ్గరుండి రిసీవ్ చేసుకొని ఫొటోస్ దిగి ఆయన మాట్లాడే విధానం కానీ మాట్లాడుతూ ఉంటారా, అసలు ఆ ఫ్యామిలీనే వేరు, మెగా ఫ్యామిలీనే చాలా. అంటే మేబీ వాళ్ళు చాలా ఏదో అనుకుంటారు. అవును, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే మనం ఫేస్ చేసిన అంటే మనం ఎదుర్కొన్నాం కాబట్టి వాళ్ళు లాభం పొందిన వాళ్ళు మర్చిపోతాం కదా. మనకి కష్టంలో ఉండేటప్పుడు దేవుడు ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు. కష్టంలో ఉండేటప్పుడు మనకు సహాయం చేసే మనుషులతో మనకి దేవుడుగా ఉండాలి, దేవుళ్ళు అని మనం అనుకోవాలి. ఎందుకంటే నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, ఒకనొక టైంలో నాకు హెల్త్ బాగాలేదు, నాకు అవకాశాలు లేవు. నీకు తెలిసింది ఆర్టిస్ట్లకు అవకాశాలు లేకపోతే ఫైనాన్షియల్గా మనం చాలా డల్ అయిపోతాం, అవునా కదా? అలాంటి టైంలో నాకు నా ఫ్రెండ్స్ కానీ నాగబాబు గారు కానీ చాలా సహాయపడ్డారు. సో అమ్మా మంచి లంచ్ చేసేసాం, ఎలా ఉండాను? బాగానే ఉన్నాయా? బాగున్నాయి. నీకు ఏం నచ్చింది? బిర్యానీ టమాటా నచ్చిందా? వైట్ రైస్ నచ్చిందా? లేకపోతే వెజిటేబుల్ బిర్యానీ నచ్చిందా? అన్నీ బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ. సో అమ్మ మన ఇద్దరికి ఆల్మోస్ట్ నువ్వు నేను ఒకేలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి వచ్చాం. అవును. సో నీకు ఆ టైంలో నాగబాబు గారు ఎలాంటి సహాయం చేశారు? హాస్పిటల్కి తీసుకెళ్ళారు అదే రోజు. ఆ డాక్టర్స్ గారు ఇంకా ఆవిడ జాయిన్ చేసేసుకున్నారు. చేసేసుకున్న తర్వాత తెల్లవారిన తర్వాత మా రెండు రోజు టెస్టులకు పంపించారు. టెస్టులు అన్నీ జరిగిన తర్వాత క్యాన్సర్ అని చెప్పింది. అంతకుముందు ఏంటంటే క్యాన్సర్ అని మా ఫ్రెండ్ ఇంటికి నాగోలు వెళ్ళాను. నాగోలు వెళ్తే నేను చూపిస్తాను హాస్పిటల్కి అని అక్కడ డాక్టర్ హాస్పిటల్ తీసుకెళ్ళింది. క్యాన్సరే ఉంది ఆవిడకి అని ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ ఇక్కడ చేయించుకుంటారు అక్కడ చేయించుకుంటారు అటుకంటే నేను అన్నాను డబ్బు కావాలి కదా, 5-6 లక్షలు అవుతుంది అన్నారు. 5-6 లక్షలు అంటే ఇప్పుడు 5-6 లక్షలు ఎక్కడ తీసుకొస్తాము? అసలు సినిమాలు అవి లేవు. ఎంఎంజేలో ఆపరేషను ఇలా మీరు డబ్బులు పెట్టుకుంటారమ్మా అని డాక్టర్ అయితే నా దగ్గర డబ్బులు లేవండి అయిపోయినాయి, అసలు ఏం పైసా లేదంటే ఆయన అప్లికేషన్ ఇచ్చి మీరు ప్రగతి భవనానికి వెళ్ళి కలవండి ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారిని కలవాలంటే కేసీఆర్ గారిని కలవలేదు. నేను వెళ్ళాను, లోపలికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆఫీస్లోకి వెళ్ళి ఇలా ఇలా కలవమన్నారండి అంటే ఆయన ఎవరు ఫోన్లో మాట్లాడారు, శాంక్షన్ చేశారు. ఏమో ఆయన ఎవరితోటో మాట్లాడారు, ఇలా ఆర్టిస్ట్ వచ్చారని అంటే చేశారు. తెల్లవారిన తర్వాత మూడో రోజు టెస్టులకి అయిన తర్వాత టెస్టులన్నీ మళ్ళీ ఆపరేషన్ తెల్లవారిన తర్వాత ఆపరేషన్ చేయించేశారు. 5 డేస్ 10 డేస్ ఉన్నాను హాస్పిటల్లో. 5-6 లక్షలు అవుతుంది అన్నది 5,000 అయింది చాలా. అది అయితే కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు ఆరోగ్యశ్రీ. నా ప్రాణదాత అయిన ఆయనకి చాలా నమస్కారాలు, కళాభివందనాలు, ధన్యవాదాలు. ఇంకా శివాజీ రాజు గారు మన మా అసోసియేషన్ ఉంది కదా,
మా అసోసియేషన్కి తీసుకొచ్చి 100,000 రూపాయలు ఇప్పించారు. నెల రోజులకి చిరంజీవి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, కొండటి సురేష్ గారు తర్వాత మన ఈయన ఉన్నారు కదా కాదంబరి కిరణ్ గారు, కిరణ్ గారు దగ్గరకు వచ్చి చిరంజీవి గారి దగ్గర మేము మాట చెప్పామమ్మా అని అంటే సరేలే అనుకున్నాను. చిరంజీవి గారు స్పందిస్తారులే, మన పెద్ద హీరోలు కదా మనతో మాట్లాడరు కదా అనుకున్నాను. అనుకున్న నెల రోజులకి అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, పాప చిన్నపాపతో 2 లక్షలు ఇంటికి పంపారు. ఆయన ఆ రోజు అమెరికా వెళ్తున్నారు, చిరంజీవి గారు అమెరికా వెళ్తుంటే అన్నారన్నమాట. నేనే వద్దాం అనుకున్నాను ఇవ్వడానికి డైరెక్ట్గా నమ్మారు. అయ్యబోయ్ మీరు అంత పెద్ద హీరో, మీరు మీరు రావటం ఏంటండి, మీ మీ దగ్గరికి మేమే రావాలి అని అంటే పాపతోటి శ్రీజాతోటి 2 లక్షలు పంపారు. చిరంజీవి గారి తల్లిదండ్రులు నటరాజస్వామికి బంగారు పువ్వులతో పూజ చేశారు ఆ తల్లి, ఆవిడికి ముందు పాదాభివందనాలు తల్లిదండ్రులకి. చాలా అదృష్టవంతులు మాట అలాంటి అలాంటి కడుపులు పుట్టినందుకు. ఫస్ట్ అల్లరి సినిమా చేసాం, రవి గారు అల్లరి, రవి గారు అల్లరి, నరేష్ గారు అల్లరి, సుభాష్, మా ముగ్గురికి ఆ ఇంటి పేరు అయిపోయింది. ఒక్కొక్కసారి ఎవరైనా చెక్కులు కూడా అల్లరి సుభాష్ అని ఇస్తారు నాకు. క్యాన్సర్ తగ్గిపోయింది సాయి, లేదు టోటల్గా అసలు క్లియర్ అయిపోయింది. ఈ పక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఇది అవి ఏంటంటే నరాల వీక్నెస్ వచ్చింది, అదే ప్రాబ్లం నాకు. థైరాయిడ్ కూడా ప్రాబ్లం ఏమీ లేదు నాకు, నరాల వీక్నెస్. ఇప్పుడు నేను ఏలూరులో ఆశ్రమ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ మెడిసిన్ వాడుతున్నాను. కష్టాలు మనమే పడాలి, మన 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 కష్టాలు మనం పడకపోతే పక్క వాళ్ళు పడతారండి. ప్రియాంక ఛానల్కి నాకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. సో ఇలా గడిచిపోయింది, ఇంకా కాసేపు అమ్మతో పాటు మేము చాలా పర్సనల్గా మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్, అమ్మని చూసారు కదా, ఛానల్ని పక్కగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, అమ్మని కూడా సపోర్ట్ చేయండి, సరేనా? సో చూసారు కదండి, అమ్మతో నేను చాలా అంటే చాలా 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 ఎంజాయ్ చేశాను. కానీ కొన్ని కొన్ని మేము షూట్ చేయలేకపోయాం, బికాజ్ లైక్ దట్స్ అవర్ పర్సనల్, ఐఎమ్ సారీ టు సే లైక్ దట్. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, నేనైతే చాలా 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 సంతోషంగా ఉన్నాను అమ్మ వచ్చినందుకు. అమ్మ నువ్వు హ్యాపీనా? చాలా హ్యాపీ కదా, మళ్ళీ మళ్ళీ కలవాలి మనం, బయట కూడా తిరగాలి. మనం ఆర్టిస్టులు కదా సాయి. అవునమ్మా, అవునవును. సో ఇంకా 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 ఇలా చాలామంది నేను కలుస్తూ ఉంటాను, ఇలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్లు కూడా వాళ్ళనే కలు, అందరూ అన్నీ ఉన్న వాళ్ళని ఎందుకు. థ్యాంక్ యూ అమ్మ, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ డెఫినెట్గా మళ్ళీ మనం కలిసి మళ్ళీ మనం వర్క్ చేయాలి, సరేనా? మా ప్రేక్షకులందరికీ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. సో అమ్మని శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్. సో మళ్ళీ మేము అమ్మని నేను డ్రాప్ చేసేసి నేను మళ్ళీ మీదకి వస్తాను, సరేనా? మీరు కూడా డ్రాప్ చేస్తానంటే రండి నాతో పాటు కిందకి, రండి కార్ ఎక్కిద్దాం, సరేనా? హెల్త్ జాగ్రత్త, టైం టు టైం మెడిసిన్ వేసుకో, ఫోన్ చేస్తూ ఉండు, సరేనా? బాయ్ అమ్మా. అక్క బాయ్. సో చూసారు కదండి, వన్ డే ఇన్ మై లైఫ్. సో ఇది అంటే అన్ని రోజులు ఒకలా ఉండదు, ఫ్రెండ్స్ వచ్చిన రోజు ఒకలా ఉంటుంది, ఫ్రెండ్స్ రాని రోజు ఒకలా ఉంటుంది, షూట్ ఉన్న రోజు ఒకలా ఉంటుంది, షూట్ లేని రోజు ఒకలా ఉంటుంది. ఈరోజు అనుకోకుండా అల్లరి సుభాష్ని గారు మన ఇంటికి రావడంతో టైమే తెలియలేదు నాకైతేను. ఐ హోప్ ఈ ఎపిసోడ్ చూసేటప్పుడు మీకు కూడా టైం తెలియదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఒక చాలా మంచి ఎపిసోడ్స్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాను. అంతవరకు ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. బై బై.